ತಟಿ ನೀಳಾತುಂಗಸ್ತನಗಿರಿ ತಟಿ ಸುಪ್ತಮುದ್ವಾಧ್ಯ ಕೃಷ್ಣ ಪಾರಾಧ್ಯಂ ಸ್ವಂ ಶ್ರುತಿ ಸತ ಶಿರಸಿದ್ಧ ಮಧ್ಯಾಪಯಂತಿ ಸ್ವಚ್ಛಿಷ್ಟಾಯಾಂ ಸೃಜನಿ ಗಳಿತಂ ಯಾಬಲಾತ್ಕೃತ್ಯ ಭುಂಕ್ತಿ ಗೋದಾತಸ್ಯೈ ನಮಯಿದಮಿದಂ ಭೂಯೇ ವಾಸ್ತು ಭೂಯಃ శ్రీవిల్లి పుత్తూరు అనే ఊరిలో విష్ణుచిత్తులు అనే పేరుగల ఒక భక్తుడుండేవారు. ఆ ఊరి దైవమైన వటపత్రసాయికి రోజూ తులసిమాలికలు కట్టి సమర్పిస్తూ ఉండేవారు. ఆయనకు తులసివనంలో గొప్పు తవ్వుతుండగా ఒక బాలిక దొరికింది. ఆమెయే ఆండాళ్ గోదాదేవి. జనకునికి సీతాదేవి దొరికినట్లుగా తనకు దొరికిన ఈ బాలికను విష్ణుచిత్తులు గోదై అని పిలిచి అల్లారుముద్దుగా పెంచసాగారు. బాల్యం నుంచి భక్తి వైరాగ్యాలు కలిగి భగవంతునియందే ఆసక్తి కలిగి ఉండేది. కృష్ణుడినే వివాహం చేసుకొనవలెనని సంకల్పించింది. ఆ కోరిక తీరాలంటే పూర్వం గోపికలు కాత్యాయని వ్రతం చేశారని పెద్దల వలన తెలుసుకుని తానుకూడా మార్గశీర్ష స్నానరూపమగు ధనుర్మాస వ్రతమును ఆచరించింది. అదియే 30 పాసురాలతో కూడిన తిరుప్పావై దివ్య ప్రబంధం. తాను ఆ వ్రతమును ఆచరించి మనము కూడా భగవంతుని పొందాలనే కోరికతో గోదాదేవి మనకు అందించిన గ్రంథం ఈ తిరుప్పావై, అనగా శ్రీవ్రతం. తిరు అనగా శ్రీ, పావై అనగా వ్రతం, శ్రీప్రదమైన వ్రతం. ధనుర్మాసంలో ఉపనిషత్సారమైన ఈ తిరుప్పావైని గానం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు పాసురాన్ని నేర్చుకుందాం. கற்றுக்கரவை கற்றுக்கரவை கணங்கள் கணங்கள் பலகரந்து பலகரந்து சற்றார் சற்றார் திரல் அழிய திரல் அழிய சென்று சென்று செருச்செய்யும் செருச்செய்யும் குற்றமுன்னில்லாத குற்றமுன்னில்லாத கோவலர்தம் கோவலர்தம் பொற்கொடியே பொற்கொடியே புற்றரவல்ஹுல் புற்றரவல்ஹுல் புனமயிலே புனமயிலே ஓதிராய் ஓதிராய் சுற்றற்று சுற்றற்று தோழிமால் எல்லாரும் தோழிமால் எல்லாரும் வந்து நின் முற்றம் புகுந்து முகில் வண்ணன் பேர்பாட சிற்றாதே பேசாதே செல்வ பிண்டாட்டி நீ எற்றுக்குரங்கும் எற்றுக்குரங்கும் பொருள் ஏலோர் எம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். திருப்பாவை ఒక అద్భుతమైన కావ్యం. అందమైన అరుదైన ఉపమాలంకారాలు ఈ పాసురాలలో కనిపిస్తాయి. ఈ పాసురంలో అమ్మాయిని ఎక్కువ పశుసంపద కలిగి వీరులైన గోపాలకుల వంశంలో పుట్టిన బంగరుతీగ లేచిరమ్ము అని పిలుస్తున్నారు. అంతేకాదు పుట్లవోని పాము పడకవలే ఉన్న
నితంబ ప్రదేశము కలదానా? అడవిలోని నెమలివలె అందమైన కేశపాశము కలదానా? ఓ సంపన్నురాల, శ్రీకృష్ణుని కీర్తిద్దాం, లేచిరమ్ము అంటున్నారు.